సినిమా పరిశ్రమ ఇప్పుడు ఒక ప్రధానమైన వ్యాపార వనరు అని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చు అనే ఒక కారణం ఎందరినో ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో భాగమయ్యేలా చేస్తోంది గత మూడు సంవత్సరాల క్రితం వరకు సినిమా పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేది కానీ చైనా నుండి ప్రపంచ దేశాలకు పాకిన కరోనా వైరస్ మూలంగా ఇండియా ఎంతగానో దెబ్బతింది కరోనా వైరస్ అంటూ వ్యాధి కావడం వలన అన్ని ఇండస్ట్రీలు ఆఫీసులు లాక్డౌన్ పడక తప్పలేదు దానితో సినిమా పరిశ్రమ కూడా స్తంభించిపోయింది షూటింగ్ దశలో ఉన్న చాలా సినిమాలు ఆగిపోయాయి సినిమా మీదనే ఆధారపడి బ్రతికే కార్మికులు అంత రోడ్డున పడ్డారు అప్పుడే సినిమాను ప్రేమించే సినిమా నుండి లాభాలను ఆశించే కొంతమందికి ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది అప్పుడే ఓటీటీ ఆలోచన మధిలోకి వచ్చింది అప్పటికే ఓటీటీ ఛానల్ గా అమెజాన్ ప్రైమ్ ఉంది ఇక ఆ తర్వాత సోనీ లైవ్ నెట్ఫ్లిక్స్ ఆహా ఊట్ జీ ఫైవ్ మొదలైన ఓటీటీ ఛానల్స్ వచ్చాయి అప్పుడు కరోనా కారణంగా ఎలాగో థియేటర్లు మూత పడ్డాయి కాబట్టి ఓటీటీ ఛానల్లో చిన్న చిన్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు విడుదలవుతూ వచ్చాయి ప్రజలు కూడా బయటకు వెళ్లకుండా నెలకు తొమ్మిది వందల రూపాయల ఖర్చుతో ఇంట్లోనే అన్ని సినిమాలు వెబ్ సిరీస్ లు చూడటం అలవాటు చేసుకున్నారు ఇక దానితో ఓటీటీలు కూడా ఛార్జీలు భారీగా పెంచేసాయి ఇప్పుడు పెద్ద సినిమాలు ప్రముఖ వెబ్ సిరీస్ లు సైతం ఓటీటీల వెంట పడుతున్నాయంటే ఏ స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆ విధంగా గత రెండు సంవత్సరాల నుంచి ఓటీటీ రాజ్యం అయిపోయింది ఎన్ని ఓటీటీ ఛానల్ వచ్చిన అమెజాన్ ప్రైమ్ ది ప్రత్యేకమనే చెప్పాలి దీనికి అధికంగా వ్యూవర్షిప్ ఉండడం సబ్స్క్రైబర్స్ ఉండడం వంటి కారణాల చేత అమెజాన్ ప్రైమ్ కి ఓటీటీ మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది దీనికి ఎంత డిమాండ్ ఉందో తాజాగా జరిగిన కొన్ని ఒప్పందాలను బట్టి తెలుస్తోంది హిందీలో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలు చేసిన ఫర్జీ వెబ్ సిరీస్ ను అమెజాన్ లో విడుదల చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ వెబ్ సిరీస్ కు రాజన్ డికే దర్శకులుగా వ్యవహరిస్తున్నారు ఇక ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి మరియు ఖన్నాలు నటిస్తున్నారు ఈ వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ ఇక మనం సినిమాతో అకినేని ఫ్యామిలీకి గుర్తుండిపోయే మధురానుభూతులను అందించిన విక్రమ్ కే కుమార్ కొత్తగా తెరకెక్కించిన అనే వెబ్ సిరీస్ ను కూడా విడుదల ఇందులో నాగ నాగచైతన్య ప్రాచీ దేశాయ్ తరుణ్ భాస్కర్ లాంటి నటి నటులు ఇక సమంత కుటుంబంలో కల్లోలం రేపిన ప్రముఖ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మెన్ ఇప్పటికే రెండు సిరీస్ లు వచ్చి సక్సెస్ అయింది ఇక మూడవసారి మరింత సస్పెన్స్ ను పెంచడానికి సిద్ధం కానుంది ఇందులోను ఫ్యామిలీ మెన్ టూ ఉండనుంది ఈ సీజన్ ను అమెజాన్ ప్రైమ్ టెలికాస్ట్ చేస్తుంది ఇటీవల బాలీవుడ్ నుంచి వచ్చిన ప్రముఖ వెబ్ సిరీస్ లలో మీర్జాపూర్ ప్రముఖమైంది ఇది అందరికి చాలా బాగా నచ్చిందని చెప్పాలి ఇప్పటి వరకు మూడు సీజన్లు వచ్చి సక్సెస్ఫుల్ కాగా ఇప్పుడు మూడవ సీజన్ త్వరలోనే రానుంది ఇక ఈ వెబ్ సిరీస్ ను కూడా ఆమ్సన్ ప్రైమ్ లోనే విడుదల చేయనున్నారు